దశాబ్దాలుగా ఆదివాసీలు పోడు చేసుకుంటున్న భూములకు ఏ ప్రభుత్వం హక్కు పత్రాలు ఇవ్వలేదని విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండే గిరిజనుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయంటే నిజంగా అది చాలా చాలా మంచి విషయం. సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా గిరిజనులకు సంబంధించి అనేక అంటే మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే గిరిజనులు కూడా ఒక సపరేట్గా ఆయన ఒక ఆలోచన చేసి గిరిజనులు అనేవాళ్ళు ఒక వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళు ఈరోజు కూడా నష్టపోతూ ఉన్నారు. సో ఆ నష్టం అనేది ఇంకా ఫర్దర్గా జరగకుండా వాళ్ళని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచన చేశారు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు మెడికల్ కాలేజ్ అండ్ ఈరోజు ఎంతో అందరూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ అడవి పట్టాలనేది ఇదొక నిజంగా ఒక హిస్టారికల్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో ఇంత మంచి ఆలోచన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా మా ప్రాంత ప్రజలందరి తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. So thank you so much.